అందరితో ఈ మధ్యకాలం ప్రయాణం చేసిన బొమ్మ కృష్ణ గారు, తదుపరి మహిళా అధ్యక్షురాల్లో వాళ్ళు అందరూ మన అధ్యక్షుడు ప్రచార కార్యక్రమం నిమిత్తం అలుపులు రావడం జరిగింది. అయితే ఈరోజు ఒక మంచి శుభదినం. ఈ ఎలక్షన్కి మన గ్రామంలో ఎంపీటీసీగా నేను, సర్పంచ్గా మన పోలీసులమ్మ, ఎంపీటీసీగా వ్యవస్థ వచ్చిన కానీ ఎప్పుడు నేనే ఎంపీటీసీ అవుతున్నాను. అంతేకాదు ఈ ఊరి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, మన గ్రామం నుండి అయితే కింద డైరెక్షన్ కానీ 2009 కానీ 2014 కానీ దుక్కు టైంలో కానీ హైమాత్ గారి టైంలో కానీ ఏ రోజు మన ఊరి నుంచి బాగా ఆదరించే పంపించడం జరుగుతుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన గ్రామంలో చాలా కాలం బట్టి మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనం ముందంజలో ఉన్నాం. ఆ రోజుకి ఏ ఒక్కరు ఎమ్మెల్యే ఉన్నా, ఏ ఒక్క మన గవర్నమెంట్ ఉన్నా తప్పనిసరిగా మన గ్రామానికి కావాల్సిన నిధులు. కోల లలిత్ కుమార్ గారికి, అలాగే భరత్ గారి తల్లి నాగి గారికి, అలాగే ఈ వాహనం మీద ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా అధ్యక్షులకు, మరీ ముఖ్యంగా ఆలుగుబల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నుంచి చూస్తున్నాడు, ఆయనకి కూడా మనందరికీ ఒకసారి జోహార్. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరిట మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పీడించి కష్టాల్లోకి నెట్టి తన సొంత ప్రయోజనాల కోసం, తన బంధు ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మద్యం పేరుట, ఇసుక పేరుట, ఖనిజాలు పేరుట చాలా రకాలుగా దోచి ఈ రాష్ట్ర ప్రజల్ని 20-30 ఏళ్ళు వాళ్ళ అభివృద్ధి వెనకెళ్ళిపోయి అంధకారంలోకి వెళ్ళినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ బంగాళాఖాతంలో కలకపోతే రేపు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉండదు. మనందరమే కూడా అతను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసాడో చెప్పనా? రేపు రానున్న రోజులు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఆస్తి మీది కాదు, నాది, నా ఫోటో ఉంది చూడండి అని చెప్పడానికి మాత్రమే వేశాడు. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ మోసం జగన్మోహన్ ఇంకో పైకి తరఫున మీ అందరికీ ఎటువంటి లబ్ధి కలగబోతుందో, ఎటువంటి న్యాయం జరగబోతుందో చెప్తారు. కానీ నా తరఫు నుంచి నేను చెప్పదలుచుకుని చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఎన్నో దేశ విదేశాలు తిరిగాను, హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్ అసలు ఎంత బ్రహ్మాండంగా దాన్ని తయారు చేశారంటే మన చంద్రబాబు గారు ఆ ఒక్క నగరంలో వచ్చే ఆదాయాన్ని మొత్తం తెలంగాణకి ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ దాన్ని అలా తయారు చేసింది ఎవరు? చంద్రబాబు గారు. అలాంటి అవకాశాన్ని మన ఆంధ్రాలో లేకున్నాం మనం. 10 ఏళ్ళు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం తయారై. ఒక్క హైదరాబాద్ తయారైందా ఆంధ్రాలో? ఒక్క హైదరాబాద్ తయారైందా ఆంధ్రాలో? ఒక కుటుంబంలో తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరి కోసం అమ్మ ప్రాకులాడేది? ప్రతిరోజు బిడ్డల కోసం. ఎవరి కోసం ప్రాకులాడుతున్నారు మీరు ప్రతిరోజు? మీ అందరూ ఎప్పుడు ఇందాక చంద్రశేఖర్ సోదరుడు చెప్పినట్టు ఎందరో ప్రజాప్రతినిధులందరినీ నడిపించిన గ్రామం. ఇవాళ కూడా నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, గ్రామాల్లో అనేక పనులు ఇంకా చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మార్చి చంద్రబాబు గారి సహకారంతో రాష్ట్రంలో మళ్ళా పూర్వవైభవానికి అడుగులేయాల్సిన 5 కోట్ల మంది ఆలోచన ఓట్లు ద్వారా మార్పు చేయాల్సిన అవసరం కూడా మీ అందరిపైన ఉంది. ఇవాళ ఆలోచించండి, అమ్మగారు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి మన కుర్రాళ్ళని అడగండి, ఏం మాట్లాడారో అమ్మ మీకు అర్థమవుతుంది. ఎంతసేపు సంక్షేమాలు మనం తీసుకుంటున్నాం లేకపోతే ముందుకెళ్తున్నాం అనేది కాదు. అమ్మగారు చెప్పినట్టు ప్రతి కుటుంబంలో మన పిల్లల విద్య, ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ లక్ష్మీ కటాక్షం వెంటనే తోడై వస్తారు తల్లి.